ఇప్పుడు సీక్వెల్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ మరే మూవీస్కి లేదు. ఈ క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే రీరిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా సీక్వెల్స్ తీయాలని పట్టుబడుతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన మురారీకి సీక్వెల్ తీయాలనే రిక్వెస్ట్లు పెరుగుతున్నాయి. మరి మురారీ మరోమారు తిరుగుస్తాడా? ఇటీవల మహేష్ బాబు బర్త్డే కానుకగా థియేటర్స్ లోకి మళ్లీ వచ్చాడు మురారీ. ప్రిన్స్ ఫ్యాన్స్ సపోర్ట్ తో ఈ రీరిలీజ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. మొదటి 3 రోజుల్లోనే 8 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది. దాంతో మరోసారి టాలీవుడ్ లో రీరిలీజెస్ మూవీస్ ట్రెండ్ కు మంచి జోష్ వచ్చింది. మురారీ రీరిలీజ్ కు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది మురారీ దర్శకుడు కృష్ణవంశీని సీక్వెల్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. అయితే సీక్వెల్ ను తెరకెక్కించాలా లేదా అన్నది మహేష్ చేతిలో ఉందంటూ కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. మహేష్ బర్త్డే కు రీరిలీజ్ అయిన మురారీని చూసి ఈ సినిమాకు అభిమానుల నుంచి వచ్చిన స్పందన చూసి ఇప్పుడు మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఇంద్రను, అలాగే నాగార్జున బర్త్డేకు మాస్ మూవీస్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇవి కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటే మాత్రం రానున్న రోజుల్లో రీరిలీజ్ ట్రెండ్ మళ్లీ పీక్స్ కు చేరడం ఖాయం.